హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాము. అండ్ ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. స్మైల్కి స్కూల్ స్టార్ట్ అయిపోయిందిగా, హాలిడేస్ అయిపోయాయి, బ్యాక్ టు స్కూల్ అన్నమాట. సో ఇక్కడ మీరు వెళ్తున్నారు, సో సెండ్ ఆఫ్ ఇస్తున్నాము. నెక్స్ట్ మేము కూడా వెళ్ళాలి, చందమామకి ఇంజెక్షన్ వేయించాలి. సో ఒక 3 డేస్ తర్వాత ఇంజెక్షన్ ఉంది. సో ఇంజెక్షన్ వేసిపించినాక వెళ్దామని చెప్పేసి మేము ఆగాము. అండ్ ఇప్పుడు అక్క వాళ్ళు వెళ్తున్నారు, స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి వెళ్ళాలి కదా. సో వాళ్ళు సండే రోజు వెళ్తున్నారు, మేము వెనస్డే రోజు వెళ్తాము. ఈవినింగ్ మమ్మీతో కలిసి ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ చూడడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వచ్చేసామంటే ఇప్పుడు సరస్వతి నగర్లో ఉన్న తవకల్ కలెక్షన్స్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ తవకల్ పిండిగిన్ అంటే అందరికి తెలిసిందన్నమాట, చాలా ఫేమస్ అది. సో అక్కడ ఉంటుంది తవకల్ కలెక్షన్స్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ లోపలికి వచ్చేసాము. అండ్ ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, లైక్ శారీస్ కానివ్వండి, చిన్నపిల్లల డ్రెస్సెస్ కానివ్వండి, అండ్ అలాగే లైక్ ఫీడింగ్ కుర్తీస్, అలాగే ఫీడింగ్ నైటీస్, అండ్ చిన్నపిల్లలకి సంబంధించిన డ్రెస్సెస్ లైక్ డైలీ వేర్, వెస్ట్రన్ వేర్, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఫీడింగ్ నైటీస్ చూస్తున్నాను, బాగున్నాయి అని చెప్పేసి. అండ్ ఒకటి తీసుకున్నాను, చాలా మంచి క్లాత్తో మంచి క్వాలిటీతో కూడా ఉన్నాయి, లైక్ మంచి రీజనబుల్ ప్రైస్కి ఇస్తారు. అండ్ అండ్ ఇక్కడ చూసినట్టయితే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా, ఇది ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇవేంటంటే ఈ ఫ్యాబ్రిక్స్తో మోమెంట్ ఆర్డర్ కాంబినేషన్ లాగా స్టిచ్ చేయించుకుంటున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు చందమామగారి బర్త్డే వస్తుంది కాబట్టి మేము కూడా అలా స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నాము. సో ఫ్యాబ్రిక్ కోసం అని చెప్పేసి షాప్స్ వెతుకుతున్నాము, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే బాగుంటాయని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసినట్టయితే చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి, డెఫినెట్లీ ఇందులో తీసుకొని స్టిచ్ చేయించుకొని మీ అందరికీ షేర్ చేశాను అవి ఏంటివి అనేవి. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ కూడా చూపిస్తున్నారు, అండ్ న్యూ కలెక్షన్స్ అంట అప్పుడే వచ్చాయి, సో చూపిస్తున్నారా అంటే. అండ్ ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, మీకు ఏలాంటివి అయినా దొరుకుతాయండి ఈ షాప్లో, లైక్ లెగ్గిన్స్ కానివ్వండి, దుప్పటాస్ కానివ్వండి, టాప్స్, డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి ఇందులో. అండ్ నియర్ బై ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి పర్చేస్ చేసుకోండి. తవకల్ కలెక్షన్స్ అని ఉంటుంది, సరస్వతి నగర్ పిండి, తవకల్ పిండి గిన్ని పక్కనే ఉంటుంది తవకల్ కలెక్షన్స్. నెక్స్ట్ మేము బోటెక్ షాప్కి వెళ్తున్నాము, ఇక్కడనే ఉంటుంది సరస్వతి నగర్లోనే. ఇక్కడ ఆంటీ తెలిసిన వాళ్ళే, సో ఇక్కడ డ్రెస్సెస్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము. అండ్ ఆంటీ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేపిస్తారంట మామ్ అండ్ డాటర్ కాంబినేషన్లో. అండ్ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేస్తున్నారు చిన్నపిల్లలకి. అండ్ ఇక్కడ కొన్ని ఆంటీ స్టిచ్ చేసినవి కూడా హ్యాంగ్ చేశారు. అండ్ ఈ డ్రెస్ చూసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, సో ఫెస్టివల్ కలెక్షన్ అంట, ఇంకా ఉంటే ఆంటీ చూపిస్తున్నారు, చూపించమంటేను, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ కిడ్స్కి డ్రెస్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆంటీ కూడా స్టిచ్ చేస్తారు, అండ్ మాస్టర్ని పెట్టి కూడా స్టిచ్ చేపిస్తారు. అండ్ ఇది అనదర్ కలర్లో ఉంటే చూపిస్తున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆంటీ దగ్గర డ్రెస్సెస్ కలెక్షన్ వచ్చేసి. అండ్ ఇక్కడ నియర్ బై ఎవరంటే వెంటనే వెళ్ళి ఇక్కడ పర్చేస్ చేసుకోండి, మంచి న్యూ కలెక్షన్స్ తీసుకొస్తున్నారు ఆంటీ. అండ్ ఇది వచ్చేసి ఆంటీ స్టిచ్ చేశారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చందమామగారికి తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇవి కూడా ఆంటీ స్టిచ్ చేసిందే. అండ్ ఇక్కడ ఆంటీ స్టిచ్చెస్ని అన్నీ చూపిస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ డ్రెస్ కూడా లైక్ ఇక్కడ వేసి పెట్టారు షాప్లో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి రెడీమేడ్ డ్రెస్ ఏనంట, చాలా బ్యూటిఫుల్ ఉంది, మంచి రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది, దీని దుపట్ట ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇక మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ఇక ఇంటికి వెళ్ళాక కాఫీ పెట్టుకొని తాగుతున్నాము. చందమామగారికి వ్యాక్సిన్ వేయించేది ఉంది, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాము ఇక వ్యాక్సిన్ వేయించడానికి. అది ఎక్కడంటే సరస్వతి నగర్లోనే ఇక్కడికి అంగన్వాడీకి వచ్చాము వ్యాక్సిన్ వేయించడానికి. ఆ రోజు వచ్చేసి హ్యాండ్ వాష్ డే అంట,
సో ఇక్కడ వీళ్ళందరూ వాష్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక వ్యాక్సిన్ ఇచ్చాము, రికార్డ్ చేయలేదు అది. చందమామ గారు చాలా ఏడ్చింది, అని ఏడ్చాక ఇంటికి వచ్చేసాము. పడుకుని లేచింది ఇప్పుడే చందమామ. ఈరోజు 3 ఇంజెక్షన్స్ వేసుకుంది కదా నాన్న. వ్యాక్సిన్ వేపిస్తే ఫీవర్ వస్తుందని చెప్పేసి భయపడ్డాను, కానీ ఫీవర్ ఇట్లా ఏం రాలేదు. కొంచెం డల్గా ఉంది అంతే. నెక్స్ట్ యాక్టివ్ అయిపోయింది, ఇక డ్యాన్స్ చేస్తుంది. ఇదండి ఈరోజు బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.